హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ క్లాస్ ఏంటంటే రిలేటెడ్ టు డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. మనం ఆల్రెడీ రికరెన్స్ రిలేషన్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఇస్తే ఎలా చేయాలో నేను చెప్పాను. ఇది ఏంటంటే జనరేటింగ్ మెథడ్. ఇది జస్ట్ లైక్ రికరెన్స్ రిలేషన్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతారండి. మెన్షన్ చేస్తేనేమో జనరేటింగ్ ఫంక్షన్ అని అడుగుతారు, లేదు లేకుండా ఇనీషియల్ వాల్యూస్ ఇచ్చారంటే బెటర్ టు గో ఫర్ ద జనరేటింగ్. అందుకని చెప్తున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఈ మెథడ్ చెప్తాను. యాక్చువల్గా మోస్ట్ ప్రాబబ్లీ మన జేఎన్టీయూ వాళ్ళంతా ఇది ప్రిపేర్ అవుతారు, కానీ దీన్ని ఇలా ఇంకా ఈ సబ్స్టిట్యూషన్ లేకుండా ఈజీగా రాయడం ఏంటో కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఇంకో ప్రాబ్లం తీసుకొని క్లియర్గా వినండి, ఏది ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయండి. బట్ దిస్ ఈజ్ వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే ఇఫ్ యూ టేక్ ఎనీ ఫంక్షన్, జస్ట్ మీకు రఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫామ్లో ఉంటుంది, జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, దిస్ ఇస్ ఎ జనరేటింగ్ ఫంక్షన్, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ హియర్ ఎన్ స్టార్ట్స్ విత్ వాట్ బిటా 0 to ∞. ఈ విధంగా మనం జనరేటింగ్ ఫంక్షన్ డినోట్ చేస్తాము. మనకేమని ఇచ్చారు ప్రాబ్లము, ఏఎన్ మైనస్ 9 ఏఎన్ మైనస్ 1 ప్లస్ 20 ఏఎన్ మైనస్ 2 ఈక్వల్ టు 0, ఏ నాట్ ఈస్ 3 అండ్ ఏ1 ఈజ్ మైనస్ 10 ఇచ్చేసి యూజింగ్ జనరేటింగ్ ఫంక్షన్ ఆర్ సాల్వ్ ద రికరెన్స్ రిలేషన్. వినండి బెటర్ క్లియర్గా. ఎప్పుడైనా ఇనీషియల్ కండిషన్స్ ఇచ్చినప్పుడు జనరేటింగ్ ఫంక్షన్కి వెళ్ళొచ్చు. అక్కడ సాల్వ్ రికరెన్స్ రిలేషన్ అని ఇచ్చినా పర్వాలేదు, దెన్ యూ కెన్ గో ఫర్ ద జనరేటింగ్ ఫంక్షన్ కంపేర్ టు క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా, ఈజీగా ఉంటుంది. ఈ జనరేటింగ్ ఫంక్షన్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఇక్కడ నేను ఇక్కడ చూడండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 రాశాను కదా. ప్రతి ప్రాబ్లమ్కి ఇప్పుడు 2 వేస్లు ఉంటాయి. ఎన్ ఈక్వల్ టు 2 ఎందుకు రాశాను, ఏఎన్ మైనస్ 1 ఇస్తే ఎలా రాయాలి ఈ ఎన్ వాల్యూ, అలా కాకుండా ఏఎన్ ప్లస్ 2 ఏఎన్ ప్లస్ 1 ఏఎన్ ఇస్తే ఎలా రాయాలో ఈ వీడియోలో చెప్తాను. 1 సెకండ్ కూడా మీరు మిస్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి. ఇప్పుడు నేను జనరేటింగ్ ఫంక్షన్లో బేసిక్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నౌ ఐ గోయింగ్ టు కన్సిడర్, ఫస్ట్ నేను ఏమంటాను, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటిది పెట్ట, ఏఎన్ 9 ఏఎన్ మైనస్ 1 ప్లస్ 20 ఏఎన్ మైనస్ 2ని ఈక్వల్ టు 0. ఐ కన్సిడర్ దిస్ ఈజ్ 1. ఇప్పుడు ఏమంటాను, జనరేటింగ్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటిది, జనరేటింగ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ సమేషన్ 0 to ∞ ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్ బి ద జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ఏఎన్. అవునా, ఇప్పుడు ఎప్పుడైనా జనరేటింగ్ ఫంక్షన్ ప్రాబ్లమ్ని ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మల్టిప్లై విత్ ఎక్స్ పవర్ ఎన్. ఏం చేయాలి ఫస్ట్ స్టెప్, ఎక్స్ పవర్ ఎన్తో మల్టిప్లై చేయాలి. తర్వాత బాగా వినండి ఇక్కడ, టేక్ ద సమ్మేషన్ ఫ్రమ్ 2 to ∞. మేడం మీరు 2 to ∞ ఎలా తీసుకున్నారు అని అంటే, చూడండి బేటా, నేను క్యారెక్టరిస్టిక్ రూట్స్లో సబ్స్టిట్యూషన్లో చెప్పాను, రికరెన్స్ రిలేషన్కి ఆర్డర్ ఎలా తీసుకోవాలి. ఈ రిలేషన్లో హైయెస్ట్ ఎంతనా, లోయెస్ట్ సబ్స్క్రిప్షన్ మైనస్ హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ కదా. హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ ఎంత నాకు ఇక్కడ ఎన్, లోయెస్ట్ ఎంత మైనస్ ఎన్ మైనస్ 2. వీటిని చేస్తే నాకు ఎంత వస్తుంది 2. ఓకేనా, అందుకనే నేను 2 to ∞ తీసుకున్నాను. సమ్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాను, 2 to ∞. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏఎన్ ఏఎన్ మైనస్ 1 ఏఎన్ మైనస్ 2 ఉన్నప్పుడు మీరు ఏం తీసుకోండి, ఆర్డర్ టు ఇన్ఫైనట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇలా ఉంది నాన్న, ఎలా ఏ ఇక్కడ ఏఎన్ ప్లస్ 2 2 ఏఎన్ ప్లస్ 1 ప్లస్ ఏఎన్ ఈక్వల్ టు 2 పవర్ n. ఈ ఇలా ఉందనుకోండి, ఇది ఒక ప్రాబ్లం. ఎంత ఉంది నాకు ఇక్కడ సబ్స్క్రిప్షన్, ఇక్కడ ఏఎన్ ప్లస్ 2 ఎన్ ప్లస్ 1 ఏఎన్, ఇట్లా పాజిటివ్లలో ఎన్ ప్లస్ 2 ఎన్ ప్లస్ 1 ఇలా ఉన్నప్పుడు మాత్రం మనం సమ్మేషన్ 0 to ∞ తీసుకోవాలి. ఈ రెండు మెయిన్ డిఫరెన్స్లు వస్తే మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఇక్కడ మనకు మిస్టేక్ అవ్వదు. ఏం చెప్తున్నాను, ఏఎన్ ఏఎన్ మైనస్ 1 ఏఎన్ మైనస్ 2 ఉన్నప్పుడు ఆర్డర్ టు ఇన్ఫైనట్ తీసుకోవాలి సమ్మేషన్, అండ్ ఏఎన్ ప్లస్ 2 ఏఎన్ ప్లస్ 1 ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, 0 to ∞. ఈజ్ ఇట్ క్లియర్? ఇది మెయిన్. ఓకే, ఇది మీ మెమరీలో పెట్టుకోండి. ప్రాబ్లం ఓన్లీ ఈ ప్రాబ్లంకే కాదు, నేను ఏ ప్రాబ్లం ఇచ్చినా చేసే విధంగా చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు బేటా నేను ఏం చేశానంటే, ఏమంటున్నాను, ప్రతి టర్మ్ని ఎక్స్ పవర్ ఎన్తో ప్రొడక్ట్ చేయండి, ఎట్ ద సేమ్ టైం సమ్మేషన్ రాయండి. అంటే ఎన్ ఎన్ ఈక్వల్ టు 2 to ∞ ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్, ఇక్కడ ఏంటిది 9 ఉంది కదా, 9 ఎటుపోయింది మర్చిపోయా, ఓకే 9 ఇంటూ సమ్మేషన్ ఎన్ ఈక్వల్ 2 to ∞ ఏఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 20
n ఈక్వల్ టు 2 ఇన్ఫైనట్ an మైనస్ 2 ఎక్స్ పవర్ n తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఈ టర్మ్ ఉంది కదండి, ఈ పార్ట్ని ఇలా సింప్లిఫై చేస్తాను. యాక్చువల్ మీరు రఫ్లో చేసుకోవచ్చు, మీకు అర్థం కావడానికి ఈ గ్రీన్ కలర్ది చేశాను. ఇలా చేయకుండా కూడా రాయడం అనేది కూడా చెప్తాను, నో డోంట్ వరీ, ఇందులోనే చెప్తాను, లేదో ఇంకో ప్రాబ్లం. ఇప్పుడు an ఎక్స్ పవర్ n అంటే మనకి ఇది తీసుకున్నాను, దీనిలో n ఈక్వల్ టు 2 రాస్తాను, ఏ 2 ఎక్స్ స్క్వేర్, 3 రాస్తా, ఏ 3 ఎక్స్ క్యూబ్, ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, రైట్, సో ఆన్. కానీ నాకు ఇక్కడ ఏ జనరేటింగ్ ఫంక్షన్ అంటే ఏంటిది, ఇట్ స్టార్ట్స్ విత్ ఏ నాట్ ఏ వన్ ఎక్స్ ఏ 2, అవునా? కానీ ఇక్కడ ఎక్కడి నుంచి ఉంది, ఏ 2 నుంచి ఉంది, అంటే ఇవి రెండు లేవు. అంటే ఈ రెండు టర్మ్స్ నేను తీసుకొచ్చామనుకో ఏమవుతుంది, జీఎక్స్ మైనస్ ఏ నాట్ మైనస్ ఏ వన్ ఎక్స్, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ టర్మ్ ఈక్వల్ టు నేను ఏమని రాయొచ్చు, జనరేటింగ్ ఫంక్షన్ మైనస్ ఏ నాట్ మైనస్ ఏ వన్ ఎక్స్. ఇంకా ఏఎన్ కదా, ఎన్ అంటే వన్ టర్మ్, ఓకే మీరు ఇలానే గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ బెటర్ వే. తర్వాత నేను దీన్ని సింప్లిఫై చేస్తున్నాను, చూడండి, ఎన్ ఈక్వల్ టు ఇది ఏఎన్ మైనస్ వన్ ఎక్స్ పవర్ ఎన్, అంటే ఎన్ ఈక్వల్ టు 2 పెడితే 2 మైనస్ 1 1 అవుతుంది, ఓకే ఎక్స్ పవర్ 2 అవుతుంది. ఎన్ ఈక్వల్ టు 3 పెడితే ఏమవుతుంది బేటా, ఎన్ ఈక్వల్ టు 2 కదా ఫస్ట్, ఎన్ ఈక్వల్ టు 3 పెడితే 3 మైనస్ 1 ఏ 2 అవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది. కానీ ఈ రెండిట్లో కామన్ ఎక్స్ కామన్ తీసాను అనుకో, ఏం మిగులుతుంది, ఏ వన్ ఎక్స్ ఏ 2 ఎక్స్ స్క్వేర్, ఓకే. అంటే ఏ వన్ ఎక్స్ ఏ 2 ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ నుంచి ఏ వన్ ఎక్స్ ఏ 2 ఎక్స్ స్క్వేర్ ఇక్కడ నుంచి, అంటే ఈ టర్మ్ నేను తీసుకొస్తాను, అప్పుడు ఏమవుతుంది, జీఎక్స్ మైనస్ ఏ నాట్ అవుతుంది, ఓకే. సేమ్ లైక్ దాట్, ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఈ సెకండ్ ఈ టర్మ్కి ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను, ఏ నాట్ ఏ వన్ ఏ 2 ఎక్స్, ఈ విధంగా ఉంది టోటల్. అంటే టోటల్ ఈజ్ నథింగ్ బట్ జనరేటింగ్ ఫంక్షన్. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని తీసుకొచ్చి నేను మన ఈ పైన ఉన్నటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను, అప్పుడు ఇది ఏమవుతుంది, ఫస్ట్ పార్ట్ జీఎక్స్ మైనస్ ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్, సెకండ్ పార్ట్ 9x ఇంటూ 9x అబేట, వేర్ ఇస్ 9x, ఎస్ 9 ఇంటూ 9 ఉంది కదా ఇంటూ, ఇక్కడ ఏముంది, ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఏ నాట్ ప్లస్ 20 ఎక్స్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. నేనేం చేశానంటే ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ మనకి ఓన్లీ జీ ఆఫ్ ఎక్స్ 9x 20 టర్మ్ని ఇక్కడ ఉంచి ఈ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ నాట్, ఈ 3 టర్మ్స్ నాటి వైపు తీసుకెళ్ళాను, దట్స్ ఇట్, 9తో ప్రోడక్ట్ చేసి తీసుకెళ్ళాను, ఓకే. నాకు అప్పుడు ఈక్వేషన్ ఇలా వచ్చింది. దీన్ని సింప్లిఫై చేసి ఇప్పుడు నేను ఈ 3 టర్మ్స్లలో నాకు జీ ఆఫ్ ఎక్స్ అనేది ఉంది కదా, నేను జీ ఆఫ్ ఎక్స్ని టేక్ ఇట్ అవుట్, నాకు ఈ పాలినామియల్ వస్తుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. దీన్ని సింప్లిఫై చేస్తే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ బై దిస్. ఇక్కడ ఈ డినామినేటర్ని నేను ఏమని రాస్తానంటే 20, దీన్ని సింప్లిఫై చేసి దీనికి రూట్స్ వచ్చాయి, 1-4x ఫ్యాక్టర్స్, 1-5x ఇంటూ 1-4x, కావాలంటే ప్రోడక్ట్ చేయండి, ఇది వస్తుంది. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ, యూజింగ్ పార్షల్ ఫ్రాక్షన్స్. ఇలా ఉన్నప్పుడు పార్షల్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1-x ప్లస్ బి బై 1-6, ఇది చాలా 4x, ఇది చాలా ఈజీ, నేను చాలా ప్రాబ్లమ్స్లో చెప్పాను, రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి లాస్ట్ మినిట్, ఏం లేదండి, ఎల్సిఎం తీయండి, దీన్ని దీనికి చేయండి, దీన్ని దీనికి చేయండి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఒకసారి ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు, 1/5 అండ్ ఇంకొకసారి 1/4 సబ్స్టిట్యూట్ చేయండి, యుల్ గెట్ ఏ అండ్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు, నౌ ఐ గాట్ ఏ బై, ఇలా రాయొచ్చు కదా, ఏ బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏ బిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, యాక్చువల్ దిస్ జనరేటింగ్ ఫంక్షన్ ఈక్వల్ టు నాకు వచ్చినటువంటి టోటల్ ఇది కదా, ఈ జనరేటింగ్ ఫంక్షన్ యాక్చువల్ ఏంటంటే జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇది, కానీ జీ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏమని తెలుసు, ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్, ఏ బై సంథింగ్ బి బై సంథింగ్ అని రాశాను, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను, బోత్ సైడ్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే సమ్మేషన్ అప్లై చేయండి, ఓకే. ఏఎన్ కదా మనకి ఇప్పుడు ఇది వచ్చింది, ఏంటిది, ఓన్లీ జీ ఆఫ్ ఎక్స్, ఏంది మనకి జనరేటింగ్ ఫంక్షన్లో లేని టర్మ్ ఏంటిది, ఇంటూ ఎక్స్ పవర్ ఎన్, ఓకే. ఇప్పుడు నేను ఈ టర్మ్ని ఏం చేస్తాను, 2 ఇంటూ దిస్ ఇంటూ 5 పవర్ ఎన్, ఏమని రాయొచ్చు బట్ట, సమేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్, ఓకే. ఇది వచ్చింది నాకు, దీన్ని నేను ఏమని రాశాను, 2 ఇంటూ సమేషన్ n = 0 to ∞ 5 పవర్ n అని రాయొచ్చు. ఎందుకని, మనకు జనరేటివ్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటిదంటే, సమేషన్ వన్ సెకండ్, ఎస్ జనరేటింగ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, 1/1-ax, ఓకే, 1/1-ax, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఇది 1-1-ax ఫార్ములా ఫార్మాట్లో వచ్చింది కదా, దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్,
ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే చెక్ చేయండి, ఫార్మాట్ ఏమైనా రాంగ్ చెప్తే, బట్ ఈ ఫార్మాట్కి వచ్చింది. అప్పుడు దీన్ని ఇది ఏమవుతుంది నాకు, ఏ పవర్ ఎన్ టూ ఇంటూ దిస్ టూ ఇంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఏ ఫోర్ ఏ అంటే ఫోర్ ఫోర్ పవర్ ఎన్. ఫైనల్గా నేను బోత్ సైడ్స్ ఎక్స్పోరెన్ ఎక్కడుంది ఎక్స్పోరెన్ రాయడం మర్చిపోయినాను కదా, ఇక్కడ ఆల్ ఎక్స్పోరెన్ క్యాన్సిల్ చేయండి, సమ్మేషన్ ఈజ్ ఆల్సో క్యాన్సిల్, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు దిస్. దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ రికరెన్స్ రిలేషన్. అర్థమైంది కదా. ఓకే, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. టైం ఉంటే ఇంకొక ప్రాబ్లం కూడా దీనికి అటాచ్ చేస్తాను, లేదంటే లేదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.